దాని ప్రయత్నంతో ఆర్గన్ డొనేషన్ కూడా ఇలాగే ముందుకు వస్తారు. కంపల్సరీగా ఈ అవేర్నెస్ పెరుగుతుందని నమ్ముతూ ఉన్నాను. అదే ప్రకారంగా విశాఖ నగరంలో ఉన్న లక్ష్మీశ గారిని రాంబగర్ చేతుల మీద కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మీశ గారిని రాంబగర్ చేతుల మీద కదా. ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్ యందు కేర్ హాస్పిటల్ సహకారంతో మనం వాక్థాన్ నిర్వహిస్తున్నాము. మరియు ముఖ్యంగా ఎవరైతే డోనర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వారిని కూడా ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ విన్నవించేది ఏంటనంటే, ఈ అవయవాల కోసం, ముఖ్యంగా కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి, హార్ట్, లంగ్స్ కోసము మనకి ఇప్పటికీ జీవన్దాన్ పోర్టల్లో 2800 పైచీలకు వరకు రిజిస్టర్ చేసుకోబడి ఉన్నారు. వీరిలో కిడ్నీస్ కోసం మాత్రమే 1800 పైచీలకు వెయిట్ చేస్తున్నారు, మరియు లివర్ కోసం 750 మంది వరకు వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి మూఢనమ్మకాలని, అపోహలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు వస్తే, ఒక మనిషి నుంచి, అంటే ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా 8 మంది వరకు జీవితాలను నిలబెట్టగలం. సో కాబట్టి అమ్మ మనకి జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది. సో కాబట్టి అవయవదానం చేయండి, చిరంజీవులు కండి. ఇంకా కిడ్నీ కోసం చాలామంది ఎదురు చూడడం అండ్ ఈ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మేము పాల్గొని డోనర్ బ్యాంక్కి, రిసిపియంట్ బ్యాంక్కి ఉన్న వ్యత్యాసాన్ని మా వంతు సహకారంగా కాస్తైనా తగ్గించగలిగితే మేము ఈరోజు చేసిన ఈ ప్రయత్నం మాకు సఫలం అవుతుంది అని అనుకుంటున్నాం. అండ్ ఇది ఇంతకు ముందుగానే మేము చెప్పినట్టుగా రాంబాబు గారికి, జీవన్దాన్ ట్రస్ట్కి మేము చెప్పాం, మేము యాక్టివ్గా పాల్గొంటాం సార్, ఈ అవేర్నెస్ని ఇంకా పెంచుతాము అని. అండ్ ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది కేర్కి గుర్తింపబడిన సంస్థగా ఇంకా మేము ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తామని విన్నవించుకుంటూ, హాస్పిటల్ అండ్ అదర్ మా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవయవదానం అన్నది ప్రజలు అందరికీ తెలియవలసి ఉంది. ఎస్పెషలీ తలకి దెబ్బ తగిలిన వాళ్ళు, హెడ్ ఇంజరీస్ మోస్ట్లీ యంగ్స్టర్స్కి వస్తుంటుంది. వాళ్ళు ఎవరైనా బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళకి వాళ్ళు అవయవదానం చేయవచ్చు. ఒకరు దానం చేస్తే ఇంచుమించులో మనం 5-6 లైఫ్ ఇవ్వగలం. అంచేత ఇది అందరూ దీన్ని గ్రహించి అవయవదానానికి ముందు వస్తే, ఎస్పెషలీ బ్రెయిన్ డెత్ అయినప్పుడు మనకి 5-6 సేవ్ చేసే అవకాశం ఉంది.